రివ్యూ ఆఫ్ ది వెబ్ సిరీస్ పరంపర. బాహుబలి ప్రొడ్యూసర్స్ ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేసిన వెబ్ సిరీస్ ఇది. జనరల్గా హాట్స్టార్ వాళ్ళు హిందీ ఒరిజినల్స్ చేస్తారు, బట్ ఫర్ ది ఫస్ట్ టైం హాట్స్టార్ చేసిన తెలుగు ఒరిజినల్స్ కూడా ఇదే. జగపతి బాబు గారు, శరత్ కుమార్ గారు, నవీన్ చంద్ర, ఆకాంక్ష సింగ్, మురళీమోహన్ గారు లాంటి పాపులర్ యాక్టర్స్ యాక్ట్ చేసిన ఈ వెబ్ సిరీస్ పైన ఆడియన్స్కి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మరి ఆ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అయిందా, అసలు ప్లాట్ ఏంటి, వెబ్ సిరీస్ని చూడొచ్చా లేదా అనే విషయాన్ని నేను ఈ రివ్యూలో చెప్తాను. సో హలో గైస్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ గేట్. మన ఛానల్ని కానీ ఛానల్లో ఉన్న వీడియోస్ని కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వచ్చేసింది. ఇక రివ్యూలోకి వెళ్ళిపోదాం. స్టోరీ ఏంటంటే, వీరనాయుడికి ఇద్దరు కొడుకులు, మోహన్ రావు అంటే జగపతి బాబు గారు అండ్ నాగేంద్ర నాయుడు అంటే శరత్ కుమార్ గారు. వీరనాయుడు చనిపోయాక పాలిటిక్స్ అండ్ బిజినెస్ రెండు చిన్న కొడుకైన నాగేంద్ర నాయుడే హ్యాండ్ ఓవర్ చేసుకుంటాడు. జనరల్గా ఏ ఫ్యామిలీలో అయినా తండ్రి తర్వాత పెద్ద కొడుకు డామినేషన్ ఉంటుంది, బట్ టు ద సర్ప్రైజ్ ఇక్కడ చిన్న కొడుకు డామినేషన్ ఉంటుంది. దానికి రీజన్ ఏంటో ఫ్లాష్ బ్యాక్లో మనకి తెలిసిద్ది. ఇక వాళ్ళ తర్వాత జనరేషన్ అయిన గోపి అండ్ సురేష్ల డామినేషన్ స్టార్ట్ అయ్యింది. యూనివర్సిటీ ఎలక్షన్స్తో స్టార్ట్ అయిన డామినేషన్కి గోపి ఏం చేశాడు, ఒకే ఫ్యామిలీలో ఉన్న ఈ డామినేషన్లో ఎవరు విన్ అయ్యారు అనేది మీరు సిరీస్ చూసి తెలుసుకోండి. సిరీస్లో ఒక్కో ఎపిసోడ్ ఒక్కో నేమ్తో ఉంటుంది, ఆరంభం, మూలం, విరోధం ఇలాంటి పేర్లతో. ఒక అటాక్తో స్టార్ట్ అయిన సిరీస్ తర్వాత ఫ్లాష్ బ్యాక్లోకి తీసుకెళ్లి మనకి క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ చేశారు. ఆ తర్వాత ఎలక్షన్స్ అండ్ అటాక్స్ ఇలా కంటిన్యూ అవుతుంది ఈ సిరీస్. నాకైతే సిరీస్ నచ్చింది, ఎంగేజింగ్గా అనిపించింది. డీటెయిలింగ్ ఇవ్వడానికి కొంచెం డెప్త్లోకి వెళ్ళినా బోర్ అనిపించలేదు. నేను చెప్పిన ప్లాట్తో ఇది ఏ జోనరో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇదొక యాక్షన్ అండ్ పొలిటికల్ డ్రామా. ఇలాంటి డ్రామాకి పర్ఫార్మెన్స్ చాలా ఇంపార్టెంట్. ఇక ఆ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, మోహన్ రావు గారు, జగపతి బాబు గారు అండ్ ఆయన వైఫ్ రోల్లో యాక్ట్ చేసిన ఆమణి గారు ఇద్దరు చాలా న్యాచురల్గా యాక్ట్ చేశారు. శరత్ కుమార్ గారు యాక్ట్ చేసిన నాగేంద్ర నాయుడు క్యారెక్టర్ ఆయన మాత్రమే పోర్ట్రే చేయగలిగేలా చాలా స్టైలిష్ అండ్ సెటిల్డ్గా చేశారనిపించింది. సిరీస్లో మ్యాక్సిమం స్క్రీన్ స్పేస్ నవీన్ చంద్రదే ఉంటుంది. నవీన్ చంద్ర చేసిన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. ఆకాంక్ష సింగ్ అండ్ నైనా గంగులీ డిడ్ ఏ డీసెంట్ జాబ్. సిరీస్లో కొన్ని ఎపిసోడ్స్లో 18+ కంటెంట్ ఉంది, లైక్ బీచ్ సీన్స్ అండ్ కొన్ని రూమ్ సీన్స్. సో ఫ్యామిలీతో చూడకండి. ఓవరాల్గా చెప్పాలంటే ఇదొక పర్ఫెక్ట్లీ బ్లెండెడ్ యాక్షన్ డ్రామా, అస్సలు మిస్ అవ్వద్దు. కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను, హాట్స్టార్లో సిరీస్ ఉంది, చూసేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీలో ఎవరైనా ఆల్రెడీ ఈ సిరీస్ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మాకు చెప్పండి. అండ్ మా ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే మాకు ఒక లైక్ ఇచ్చి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్, వరల్డ్ గేట్.